అరే అక్కడ మీ చెల్లెకైతే నువ్వు రావానా? వాళ్ళ ఫ్రెండ్స్ కి నా నెంబర్స్ ఇచ్చి బిడ్డ ఎప్పుడో నా ముందర ఏడ్చలేదు, బాధపడలేదు. ఈ రోజు వాని వల్ల నా బిడ్డ బాధపడి ఏడ్చుతుంది కాబట్టి వానికి వాడిని చంపేయాలన్నా కొట్టాలన్నా ఒక్క 10 నిమిషాల టైం కాదు. వాడు కూడా మేము ఏం చేయాలన్నా అది చేస్తాం. కానీ ఆ వాణి కుటుంబంలో కూడా వాడు కూడా చెల్లెళ్ళు తల్లులు పిల్లలు ఉంటారు కాబట్టి వానికి గౌరవం పోకుండా మా కుటుంబం గౌరవం పోకుండా పిలిపించి ఆ నా కొడుకుని మాట్లాడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. వాడిని చెప్తున్న బట్టి వాడిని మంచి బుద్ధి పెట్టి వాడు మా పాప దగ్గరికి రాకుండా చూడాలి. మేము చూసుకుంటాం అనుకు మేము చేసాం అంతా వాడిని ఎట్లా చేయాలి అట్లా చేస్తాం. పిలిపియండి, ఎందుకంటే నా బిడ్డ నా కళ్ళ ముందల అట్లా అంటుంటే నాకు ఎంత బాధ ఉంటుంది. కన్న కడుపు ఊకేనే ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత అది లెక్క ఉంటుంది. వాడిని కొట్టాలంటే 3 నిమిషాల పని కాదు. కాకపోతే ఏంటంటే వాని గౌరవం పోకుండా మా పాప గౌరవం పోకుండా పిలిచి పిలిచి నీ దగ్గర మాట్లాడిపోయాలని మా కోరిక. ఓకే అంకుల్, నేనైతే ఫోన్ చేసి మాట్లాడతాను వాడితో. నేను ఆల్రెడీ చెప్పాను వస్తున్నాను, ఇట్లా మాట్లాడేసి మీరు గొడవ పడకుండా సింపుల్గా క్లియర్ చేసుకున్నాను. మా పిల్లలు నడిపిస్తామన్నా నువ్వేమన్నా నువ్వు దూరం జరుగు, నువ్వు పక్క జరుగు, నువ్వు సైడ్ జరుగు. తప్పు చేసింది మీ ఓడు, మరి ఓడ మీద మాట్లాడదు. ఫస్ట్ మాట్లాడతాను ఆ బాబు చాలా సీరియస్ అవుతున్నాడు. నేను చెప్తాను అంకుల్, ఆవేశం వస్తున్నదంటే వాడు ఏం చేశాడు అడుగు, వాడు ఏం చేశాడు అడుగు పక్కన. అదే తెలుసుకోవడానికి చెప్పాడు నీకు. ఫస్ట్ మీ తమ్ముడు ఏం చేసినావు అనుకో. చెప్పాడా లేదు నీకేమన్నా? చెప్పిండు. ఏమని చెప్పాడు? ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పిండు. ఒక అమ్మాయిని లవ్ చేశావు? అమ్మాయిన లవ్ చేసావు? అమ్మాయిన ఎందుకు పడుతున్నావు? లవ్ చేసావు కాదు. ఎట్రమ్మా ఏమని చేశాడు చెప్పాడు? ఈను లవ్ చేసే విధానం అదే, ఏమని చేశాడు చెప్పమ్మా. కాలేజ్లో బస్ స్టాప్లో ఊకనే ఎంట పడతాడన్నా. వద్దని చెప్పినా నేను, వద్దని చెప్పినా సరే ఊకనే ఎంట పడుతుండు. లవ్ అని చెప్తే చెల్లిసే నేను చెప్తే కదా అని నన్ను లవ్ చేయాల్సింది. అర్థమవుతుందా? మీ ఇంట్లో మీ ఆడపిల్లకి అదే జరిగితే మీరు ఊకుంటారా చెప్పు. మాగుంది తప్పు. తప్పు అంటే కాదన్నా, ఇప్పుడు లవ్ చేసే విధానం ఒకటి ఉంటుంది, నచ్చకపోతే సైలెంట్ అవ్వాలా. అబ్బాయిల్ని అమ్మ అబ్బాయిని తీసుకుని బైక్లు వేసుకుని అమ్మాయి ముందు తిరిగేది, ఆ బస్సులు ఎక్కేసి అమ్మాయిని కలిపెట్టేది, ఏంటి ఫోన్ నెంబర్లు తీసుకుని అమ్మాయికి మెసేజ్ చేస్తాడు అంటే ఏమంటే మీ ఇంట్లో అమ్మాయిని చేసే విధంగా అమ్మంటారా? అమ్మాయి భయపడి ఏమన్నా చేసుకుంటది? ఇన్నన్నా ఇన్ను నేను చెప్పేది, నువ్వు పెద్దోడు ఉన్న వయసులో వాడిని చూపుతో కొట్టాల్సింది పోయి వాడికి సపోర్ట్కి వచ్చావు నువ్వు. అమ్మాయి భయపడిపి వారం రోజులు జ్వరం కాస్తుంది. అమ్మాయి ఇంట్లో చెప్పుకుంటే ఏమైనా చేసుకుంటే ఏంది బాధ్యత చెప్పు. చేసిన తప్పుకి అమ్మాయి కాళ్ళు పట్టుకుని క్షమించమని చెప్పు. కాళ్ళు పట్టుకో. మగోడు ఎందుకు పట్టుకుంటాడమ్మా? మగోడు ఎందుకు పట్టుకో? నువ్వు పట్టుకో. అయితే నేను ఎందుకు పట్టుకో? పదా పట్టుకో. నేను ఎందుకు పట్టు? కుటుంబంలో వాడే కదా. అవునా? మరి మగోడు చేసిన చేయలేదు అని అది తప్పు చేసాడు. పట్టుకోనంటారు, సారీ చెప్పనంటారు, ఏం చెప్పనంటారు? వాళ్ళ అమ్మడి కొడుకు చేసిన పనికి ఎట్లా ఏం చేయాలి చెప్పు. ఎక్కడి నుంచి వచ్చి మా పిల్లలని చేసేది? మీరు చేసేది ఎట్టు తెలుసా? మీ ఓడి తప్పు చేయనట్టు మీరు సేవ్ చేసినట్టు అర్థమవుతుందా? కోపం రాదు మరి? అవునా? అమ్మాయి ఎక్కడ మీ చెల్లెకైతే నువ్వు రావానా? నీ ముందర చెప్తుందా లేదా నన్ను టేప్ చేయడని? ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాడా? ఎట్టున్నట్టు కూడా తప్పు చేసిన నువ్వు ఏమైనా చూసినావా? చేయలేదా? ముందుకు రా. ఏం చేస్తాడు చెప్పు? ఎవరు ఏం చేస్తాడు చెప్పు? అమ్మాయి
చెప్పరన్నా చంప పగిలిపోద్ది చెప్పు. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. అమ్మ చెప్పు. ఏం చేసి చెప్పు. వాళ్ళ ఫ్రెండ్స్ కి నా నెంబర్స్ ఇచ్చి. ఎందుకు గుంజుకుంటావు? ఆడబిడ్డలు పొంద ఏం పని? నేను అదే చెప్తున్నా. ఎందుకు గుంజుకుంటాడు వాడు? అమ్మాయి అమ్మాయి పొంద నీకేం పని చెప్పు. ఏం పని రా? ఇందాక నువ్వు ఫోన్ పట్టుకోలేవు అన్నావు, నేను అడగట్లే అన్నావు. నీ ఫోన్ పక్కన పడతా, నీ ఫోన్ ఆ ఫోన్ అమౌంట్ కట్టేసావు. ఏం కట్టిస్తావు? అసలు పగల కొట్టాల్సిన అవసరం ఏంది? నువ్వు ఒక పెద్ద స్థాయిలో ఉండవు. తప్పు చేసిన వాడు పిల్లవాడు, చొప్పుతో కొట్టాల్సిన వాడు, వాడు సపోర్ట్ వస్తున్నాడు. ఎందుకు కొడుతున్నావు? వాడిని అడుగు ఏం చేశాడు. నువ్వు వాడిని వంగనీటిలే, వాడి దగ్గర స్వారీ చెప్పిట్టున్నా, ఏం చేయాలని చూడకున్నా నాకు అర్థం కావట్లే. స్వారీ చెప్పిస్తున్నా, నేనేం సైలెంట్ అయిపోతాను. అదేం లేదు, వాడు పోయి కేసు పెడతాడు. వాడి వాడి ఇంట్లో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా పోలీసులు ఎత్తుకుపోతారు. నీ కుటుంబం కాక పరువు పోయేది. వాడు చదువు పద్ద కేసు ఫైల్ అయితే పిల్లాడు తప్పు చేసినప్పుడు చెప్తూ నువ్వు అక్కడే కొట్టి తోడుకొచ్చి ఇక్కడ 4 దెబ్బలు కొట్టాల్సి పోయి నువ్వు వాడు సపోర్ట్గా వస్తే ఏంటంటే సర్లేనా? కాలు ఎందుకు అది ఎంత ఎందుకని ఏదో ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. ఏమో మాట నువ్వు చెప్తా చెప్పలేదు ఏంటంటాడు కదా. ఏం చేసుకుని పోవాలి ఇక్కడ అనుకుంటావా? చెప్పు చాలు. మీరు ఇక్కడ లొల్లి పెట్టి ఎన్నికైన కదా చూస్తున్నారు. లొల్లి కాదు, లొల్లి కాదు, చావదు ఎంకన్నా మేలు ఉండి ఇక్కడ. అర్థమవుతుందా? ఆరు నోట్ల బెల్లం పెట్టుకున్నట్టు ఏం మాట్లాడుతున్నాడు చూడు. బ్రదర్ మీరు మా వంద దగ్గర రాకుండా. వాడు నా తమ్ముడు మాట్లాడతాడు, మా అన్నదాన్ని మాట్లాడతాడు. మా ఇజ్జత్ మొత్తం పోయింది. వాడి తన్నాలు ఇంకా పడేసి ఇంకా చాలా చాలా దూరం చేయాలి. ఏంటి మాట్లాడదు అన్న? ఫోన్ చేసి మాట్లాడలేదు. నా బిడ్డ చెప్పి అవమానం కోపం మా మీదకి వస్తే ఏంది? వాడు ఏం చేయాలి నువ్వు చెప్పాను. నేనేమన్నా వాడి మీద చేయి పడినకుండా ఆపుతున్నావు కదా. వాడు ఈ రోజు నువ్వు ఆపినప్పుడు ఇంకొక 4 పనులు చేస్తాడు. మా అన్న ఆడే చూసుకుంటాడని తప్ప లేదా? ఒకటి చేసింది మరి ఏం చెయ్యాలి ఇప్పుడు? తప్పని తెలిసింది. ఒక ఆడబిడ్డ జీవితం టైంది. ఏం చెయ్యాలి చెప్పు చెప్పు. నీ ఇంట్లో ఎట్లా జరిగితే నువ్వు సైలెంట్ ఉంటావా? మళ్ళీ మా ఇంటి దగ్గరికి పిల్లకాయలే. మరి మీ ఇంట్లో అన్నప్పుడు సైలెంట్ ఉంటావు, ఇక్కడ అన్నప్పుడు గమ్ముండాలా? అదైతే వేరు, మీరు వేరా? కుటుంబాలే కదా, అందరూ ఫ్యామిలీ కదా. నేను ఏం చేయాలని తెలుసా? మాకు తెలియదా? సరేలే అన్న, నేను చేయాల్సింది చేస్తానులే. నువ్వు ఇప్పుడు దాకా నేను ఒక రెస్పెక్ట్గా చూసే ఒక మంచిగా అంటే తెలియదేమో ఈ విషయం గురించి మొత్తము అర్థం చేసుకుంటే వాడు 4 దెబ్బలు కొడతాడు, క్షమించి మనం కాలు పట్టుకోమని చెప్తాడు అనుకున్నా. నువ్వు అసలు వాడికన్నా నువ్వే పెద్దగుండవు నాకు తెలిసి. ఎదవల్లో తప్పైన పర్లా. ఎందుకు ఎదవని ఎందుకు మాట్లాడుతున్నావు? ఎదవ కాకేంది మరి చేసుకోకుండా. అవును చిన్నపిల్లలు చేసుకుంటారు. అవును ఏమైనా చిన్నపిల్ల? అవును మీ ఇంట్లో ఇదే విధంగా చేస్తారు చిన్నపిల్లలు? మా ఇంటి దగ్గరికి ఎక్కువ మాట్లాడదు. మాట్లాడతాడు మాట్లాడద్దు చేసుకోండి. ఎన్ని కేసుకొని వస్తున్నావు? బిడ్డని ఏడిపించారు మీరు కాబట్టి చెప్పి కాలు పట్టుకోవాలి. వదిలిపెట్టేదే లేదా అని చెప్తున్నా. మరి ఏం చేయాలనుకుని వచ్చిన వాడికి చెప్పదే చెప్పు. సారీ చెప్పని ఏం చేయించాలని వచ్చి తీసుకొచ్చిన వాడిని. ఓకే మాట్లాడ, క్యాజువల్ గా మాట్లాడదాం. అమ్మాయి ఇప్పుడు ఏం చేసుకోలేదు. ఏం చేయాలన్న ఇప్పుడు? ఏం చేసుకోలేదు. నీ కుటుంబంలో వాడిని ఎత్తుకు బొక్కలు దింగితే ఇంకా 20-30 సంవత్సరాలు రాడు బయట. అప్పుడు బాగుంటుందా? కేసు పెట్టుకోండి. పెట్టుకోమంటారా? పెట్టుకోండి. ఇది ఏంటంటే కూడా చెప్పు, ఓపెన్ గా చెప్పు. నువ్వు అమ్మాయి నేర్పించినావు లేదా? ఏడిపించలేదు. అడుగుతుందా సైలెంట్ గుండు? అర్థమవుతుందా? ఏదో పెద్ద బలం ఉందని కొంటావు ఏందో నాకు అర్థం కాదా. ఎంత నీ వయసా? ఎంత నీ వయసా? నీ అక్క చెల్లెలు ఇట్లా ఏపిస్తే అక్క చెల్లెలు కడిగింది. చెయ్యొద్దు, చెయ్యొద్దు, చేయకుండా మాట్లాడు. మాట్లాడితే ఇట్లనే నువ్వు విడిపించలేదు. మీకు ఇష్టం ఉంటే మాట్లాడి, లేకపోతే వెళ్ళిపోండి. మేమేమనుకో చేసుకుంటారు. ఆయన అమ్మాయి కాళ్ళు ఈరోజు పట్టుకోమన్నాం. అమ్మాయి కాదు, వాళ్ళ ఇంట్లో పెట్టే కాళ్ళు పట్టుకునేట్టు చేస్తాను నేను. అమ్మాయి అమ్మాయి మొఖం చూడాలంటే భయపడతాడు. మీ వాడు చెప్తాను కదా, మాట్లాడద్దు. మాట్లాడతా ఇట్లా మాట్లాడతాడు. మంచిగా చెప్తున్నా, మీకు మంచి టైం లేదు. మరి అమ్మాయికి బుద్ధి లేకుండా చెప్పుకుంటది ఇంతమందిలో నన్ను ఎట్లా చేస్తాడని? ఏమో ఏమో మా వాడు చేయకుండా వేరే
పేరబ్బాయిడా, అమ్మాయికి ఏమి చూపు కనబడుతుంది బాగానే చూపు, పేరబ్బాయి ఈ అబ్బాయి అనేది రేపు తెలుస్తుంది బాబు మీకు అత్త పోలీస్ స్టేషన్లో తెలుస్తుంది. నువ్వు ఏమనుకోండావు తమ్ముడు, అందుకే బ్రదర్ ఒక్కసారి స్టేషన్లోకి వెళ్ళామంటే నీ జీవితం కనబడిపోద్ది నీకు, నిజంగా చెప్తున్నా. నీకు మీ అన్న రావచ్చు, తమకు 10 మంది ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నేను కానీ దిగినానంటే ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకున్న వదలను మళ్ళీ నీ ఇష్టం చెప్తాను. సైలెంట్గా అమ్మాయి కాళ్ళు పట్టుకొని పోయేసి నీ కొంపగా నువ్వు బో. ఇంకొకసారి ఏ అమ్మాయి జోలికి వచ్చినా, ఆ అమ్మాయి వెనకాల పడినా, ఇంకేమైనా చేసినా నీతో పాటు వచ్చి నీ అన్న కూడా పోలీస్ స్టేషన్లోకి వస్తాడు. వారం రోజుల నుంచి అమ్మాయి జ్వరం వచ్చి ఇంటికాడ వాళ్ళ నాన్నకు చెప్పాలా వద్దని ఏడ్చి ఏడ్చి వాళ్ళ నాన్నకు అర్థం చేసుకుని ఏందైందమ్మా నడిస్తే వాళ్ళ బాధ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి తెలుసుది. అందుకే ఇంట్లో ఆడబెట్టి ఉందా, అదొకటి చెప్పి నాకు మాట్లాడదాం. ఏం మాట్లాడదు, వస్తే నీకు నీ సపోర్ట్గా మాట్లాడాలి నేను, న్యాయం అనేది మాట్లాడు ఏదైనా ఉంటే. నువ్వు ఎంత తెలిసినా కూడా నువ్వు సైలెంట్గా పక్కన పెట్టుకుని గమ్మ నిలబడ్డావంటే నాకు అర్థం కాదు, వాడికన్నా పెద్ద ఎదవ నువ్వు ఉండవు. మావాడు ఏం చేయలేదు, ఏం చేయలేదు. నువ్వు చూసావా అన్న, వాడిని నుంచి వచ్చి నీ కోసం వెయిట్ చేస్తాను, నేనే ఆపే గొడవద్దన్న అనేసి వాడు చదువు నాశనం అయిపోద్దని సాపే. అందుకే బ్రదర్ ఏదైనా మీరు మాట్లాడితే నేను ఒకటే చెప్పిన, వాడిని 4 దెబ్బలు కొట్టలేక నీ సంగతి నేను చూసుకుంటాను ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకొక అమ్మాయి జోలికి పోకుండా చేస్తాను నేను. ఒకసారి ఆ అమ్మాయి జోలికి కానీ ఆ అమ్మాయి అని కలగని పడినట్టు తెలిసిందంటే నేను బతకనేను మన ఇష్టం. కాళ్ళు పట్టుకోడా, ఏం తప్పు చేయలేదు మేము కూడా చేయలేదు. మాట్లాడతాడు నీకు ఇష్టం ఉంటే ఇను, తెలు నేను చేయాల్సింది నేను చేసుకుంటాను. వాడు కొట్టని మేలు వాడిని ఇప్పటి వరకు ఏం చేసుకుంటాను చేసుకోండి. మీరు ఏడు చేసినట్టు మొత్తం కెమెరా రికార్డ్ అయింది అడ నేనేం చేస్తాను నువ్వు చేస్తాను అన్న కదా చేసుకుంటా. ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయండి, పెడతాం. ఉన్నప్పుడు అమ్మాయి కాళ్ళు పట్టుకునే దానికి అమ్మాయి ఎంత ఫీల్ అయ్యిండాలా అవసరం లేదు. ఇంకా నువ్వు అవసరం అది కాదన్నా అన్నాలే వినాలి వద్దన్నా. నేను మంచిగా అడుక్కున్నంత సేపు అడుక్కున్న వాడిని నిన్ను, నువ్వు వాడికన్నా పెద్దగా రియాక్షన్ చేస్తున్నావు నాకు అవసరం లేక. లేదన్నా మా ఊర్లో చూస్తే బాగుండదు, చూస్తున్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ఎంత సపరపడాలి చెప్పు. వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడి ఉండాలి ఆ బిడ్డను చూసి. తప్పు చేసిన దాన్ని చెప్పుతో కొట్టుకుంటాను, ఎంత దూరం సెలెక్ట్ తీసుకొచ్చి పట్టుకోరా. సారీ సిస్టర్, నా వల్ల ఇంకోసారి నీకేం ప్రాబ్లం రాదు. అమ్మాయి జోలికి కానీ ఇంకొకసారి వచ్చినట్టు, అమ్మాయి కాదు ఏ అమ్మాయి జోలికైనా కూడా పోయినట్టు నేను ఇంకొకసారి తెలిసిందనుకో చెప్పమ్మా. ఓడి ఇంకొకసారి ఎక్కడైనా ఏ అమ్మాయి జోలిని ఏపించినా సరే ఏమైనా సరే నా నెంబర్ తీసుకో, ఒక ఫోన్ చేయి. అర్థమవుతుందా, నీ నాన్న పల్లె నేను, దీనికి నేను చూసుకుంటా. వాళ్ళ అన్న కాదు, వాళ్ళ అన్న లాంటి వాళ్ళు 10 మంది వచ్చినా సరే వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతాను నేను పోలీస్ స్టేషన్కి. జీవితాంతం బయట రానే ఫోన్ చేస్తాను నేను. అర్థమవుతుందా, నువ్వు కుదురుగా చదువుకుంటావో నీ ఉంటావు నీ ఇష్టం, అది అమ్మాయి జోలికి పోయినా ఉంటే బాగుంటుంది. అర్థమైందా, వీడియో అయితే తీసేయను. వీడియో తీసేది లేదు, నేను చెప్తా నేను చెప్పేది, నేను అదే చెప్తున్నా. 10 రోజులు చూస్తా మీ ఓడిలో మార్పు వస్తే ఐమీన్ ఏమనుకుంటా బ్లాక్మెయిల్ చేరుకుంటా నేను చూస్తా, లేకపోతే ఇది కంటిన్యూ చేస్తా నేను. నీ కథ ఏదో నీ మీ ఓడి కథ నీ కథ నేను చూసుకుంటా. నువ్వు పెద్దోడు ఉండొచ్చు నాకన్నా, నేను చేసే విధానం చేసిన అనుకో నువ్వు తట్టుకోలేవు. అర్థమవుతుందా లేదా? అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని రోజులు సఫర్ అవుతుంది ఆలోచించవా? లేదు బ్రదర్, మా వాడు తెలియక చేసిండు. తెలవు చేసినప్పుడు ఏం జరిగింది, ఏమన్నాడమ్మా? నీ ఇంట్లో బిడ్డగా తీసుకొని పక్కకి అడగాల, నిజం చెప్పిందా, తప్పని తెలిసి చంపక బట్టి కొద్ది కొట్టుండాలండి. నువ్వు అయ్యి ఏమనుకుంటా, మా వాడు చేస్తాడు గీస్తాడు అన్నావు, ఇప్పుడు కెమెరా అనే లోపల సరేట్గా మళ్ళా సారీ అని అన్నావు, ఏదనమ్మా అలా? మీ వాడు మారితే నాకు అనిపిస్తే అప్పుడు నేను నీ ముందర డిలీట్ చేస్తాను, ఓకేనా? ఓకే. ఇప్పుడు దాకా అయితే నువ్వు కథలు పడినావంటే నేను రేపే డిలీట్ చేస్తాను వీడియో. నేను నువ్వు కరెక్ట్గా మాట్లాడతావు అనుకున్నా కానీ వన్ సైడ్ మాట్లాడతాను, చాలా రాంగ్ అది. అంటే సేమ్ నీ ఇంట్లో ఫ్యామిలీలో ఒక అమ్మాయికి ఆ విధంగా జరిగితే నువ్వు ఇదే విధంగా సరేలే సైలెంట్గానే ఉన్నావులే చిన్నపిల్లకాయలే వయసులో ఉండేవాళ్ళు అనుకుంటావా? ఏముండవు. ఎవరింట్లో ఆడబిడ్డైనా ఒకటే అన్న, అవునా కదా? మరి ఎవరింట్లో ఆడబిడ్డైనా ఒకటే విధంగా చూడాలి మనం. ఇంకొకసారి అమ్మాయి జోలికి కానీ ఏమైనా జరిగిందంటే నేనైతే ఇంక నేనేం చేయలేను, ఆయనతో సంబంధం లేదు, నేను వెళ్ళిపోతా కేసు. నేను పోయేసి ప్రూఫ్ జిప్ చేసి మొత్తం నేను చూసుకుంటా. మా వాడు అలాంటి పనులు ఇప్పుడు ఏం చేయడం, నువ్వు చెప్పేది కదా బ్రో, నేను నమ్మాలా అమ్మాయి నమ్మాలా, ఇంకొకసారి అమ్మాయి జోలికి రాకుండా ఉండాలా, కథ వేరే ఉంది. నేను 1 మంత్ దాకా చూస్తా వాడిని, ఈ 1 మంత్లో ఓటు రిపీట్ చేసాడనుకో ఈ వీడియో ఇలాంటిది ఏదన్నా, ఇంక నేను కథ వేరేగా ఉంటాను మీ ఇష్టం. ఇంకా అర్థమైందా?
ఫోన్ అన్న బయలుదేరండి. నేను పెట్టేది లేదు నాకు తెలుసు అన్న మీరు ఏంటండి, మీ ఓడ మీ ఓడ మార్పు వస్తే నేను చూసుకుంటా, లేదంటే నువ్వు ఏ ఓడికైనా చెప్పుకో ఎంతమంది అయినా తోడుకొచ్చుకో నేను చూసుకుంటా. మళ్ళీ ఒకటైతే గుర్తుపెట్టుకో తమ్ముడు, ఇంకొకసారి అమ్మాయి జోలికి వచ్చి అమ్మాయి ఫోన్ కానీ ఇంకేదైనా రిపీట్ చేసి తెలిసిందంటే నువ్వు ఉండడం కష్టం ఇంకా ఇంకంతే. మీ అన్న ముందరే చెప్తున్నా బయలుదేరు. అమ్మా వాడు ఇంకొకసారి నీ జోలికి వస్తే నాకు నాన్న దాకొద్దు, నేను తీసుకుపోయి నువ్వు ఒకరు వచ్చే బాధ్యత నాది. ఎవడు ఏమైనా సరే నీ నీతో మాట్లాడడం కానీ నీ ఫోన్ మెసేజ్లు పెట్టడం కానీ ఇంకేమైనా ట్రాకింగ్ చేయడం కానీ ఏదైనా సరే ఒక చిన్న రిమార్క్ వచ్చిందంటే నేను చూసుకుంటాను మళ్ళీ. ఓకేనా? అది కాదు నాన్న, ఏంటంటే పాపకు కాలేజీకి పంపిస్తున్నా, చదువుకోవాలి, ఆ పాప మంచి లైఫ్ సెటిల్ కావాలని చదివిపిస్తున్నాను. ఈసుంటే ఏదో నా కొడుకుల వల్ల మా నా బిడ్డకి ఏదైనా జరగడానికి జరిగితే లేనిపోని ఇబ్బందులు వీడియోలు ఉడక, మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఎవరు తప్పు చేయకుండా ఆ వీడియోని ఉడక మీరు బయట పెట్టాలనుకో. పెడతానన్నా, మీరేం ఫీల్ అవ్వద్దు, ఖచ్చితంగా అయితే పెడతాను. వాడు మాట్లాడి అయితే నేను భయపడవును కాదన్న, వాడు ఏదో చేస్తాడు వాడు భయపడి నేను వీడియో అయితే ఆపడు ఖచ్చితంగా పెడతాను. అమ్మా మీకు ఏం ప్రాబ్లం లేదు, అమ్మాయి ఫేస్ ఏం ఫేస్ రాని ఇప్పుడు నేను చూసుకుంటాను లేదు. ఓకే మంచిది, ఇప్పుడు నువ్వు వాడు గుర్తుపెట్టుకోమ్మా, ఏదైనా కాలేజీలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా జరిగినప్పుడు తల్లిదండ్రులు చెప్పాలి. నువ్వు మనసులోనే పెట్టుకొని మనసులో బాధపడతా ఉంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది, ఏమైంది ఏమైంది అని వాళ్ళు టెన్షన్లో ఉంటారు కదా. ఏ చిన్న విషయాలను తంటతో చెప్పుకొని తల్లిదండ్రులకి చెప్పుకుంటే వాళ్ళు క్లియర్ చేస్తారు కదా. నువ్వు చెప్పుకుంటూ ఉంటే ఎట్లా చెప్పు, వారం రోజులు నుంచి బాధపడుతుంటే వాళ్ళు ఎంత నరకం అనిపించుంటారు. చెప్పు నాన్న, చదువుకొని మంచిగా చదువుకొని టెన్షన్ అంత వదిలేసి మంచిగా ఉండు. ఓకేనా? నీకు అంతగా ఆ కాలేజీలో నచ్చకపోతే ఇంకా వాడు ఉన్నాడు, వాడు మళ్ళీ ఇప్పటికైనా ఏమైనా ఉంటాడంటే కాలేజీ మారిపో. ఓకేనా? అమ్మాయికి ఇబ్బందిగా ఉంటే మార్చండి అంకుల్, కాలేజ్ మార్చేసి వేరే కాలేజీలో జాయిన్ చేయించి మంచిగా చదువుకోండి. ఓకేనా? నీకేమైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటా. వాడు ఆ ఫోన్ అమౌంట్ కూడా నేను ఫోన్ తీసుకొచ్చి సేమ్ ఫోన్ పెడతానన్న, ఆ ఫోన్ ఈ సేమ్ ఏం ఫోన్ ఉందో ఈ ఫోనే తీసుకొచ్చి నీకు వాడి దగ్గర నుంచి వాడు అమౌంట్తోనే పగలు కొట్టాడు కాబట్టి ఆ ఫోన్ అమౌంట్ వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తాను. ఓకేనా? నీకు ఈవినింగ్ లోపల ఈ ఫోన్ నేను చేర్చే బాధ్యత నాది. ఓకే, ఇంటికి వెళ్ళండి. ఓకే, హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అన్నా. అదేమి కాదు. ఓకే అమ్మా, ఓకే అమ్మా, మంచిగా చదువుకో, టెన్షన్ అయితే వదిలేయన్న, బ్రెయిన్లో నుంచి వదిలేనన్న. ఓకే అండి, సార్ బోన్ చేసాను. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి అంకుల్. సరే, జాగ్రత్త. బాయ్ అంకుల్. సరే. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అంటే అమ్మాయిని ఇట్లా ర్యాగింగ్ పేరుతో ఇష్టం లేకుండా అమ్మాయిని బలంతో పెట్టి, అమ్మాయి ఫోన్ కూడా చూశారు మీరు ఎట్లా పగిలిపోయిందంటే పగల కొట్టేశాడు కొత్త ఫోన్. పాప అమ్మాయి అంటే వాళ్ళ డాడీకి ఇట్లా వాడు మాట్లాడేది, వాడు ర్యాగింగ్ చేసేది ఫోన్ రికార్డ్ చేసిందంట, ఆ రికార్డ్ చేసింది వాడు చూసి ఇట్లా డాడీకి చెప్తుంది అనేసి ఫోన్ తీసి పగల కొట్టేశాడు. సో ఈ అమౌంట్ కూడా వాడు అక్కడే పే చేపిస్తాను ఇక్కడ అనేది నాకు నచ్చలేదు. వాడు తింటే అమ్మాయికి ఏదో వెల కట్టినట్టు అనిపించింది, అందుకని నేను తీసుకోలేదు. కాకపోతే ఈ ఫోన్ ఏం ఫోన్ ఉందో సేమ్ ఫోన్ అమ్మాయికి ఇచ్చే బాధ్యత నాది. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది అమ్మాయిలు చాలా పేద కుటుంబం నుంచి కూడా వచ్చుంటారు, మనం చేసే పనుల వల్ల వాళ్ళ జీవితాలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా సఫర్ అవుతారు. సో మనం కొద్దిగా ఆలోచించి మనం చేసే పని మంచిగా కాదని చూసి చేయండి. మీరు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే మాకు కామెంట్ చేయండి మన వీడియో కింద, తప్పకుండా మీకు మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.